ఈ రకంగా తయారవడానికి గతంలో పనిచేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కారణం. అతను గెలిపించినటువంటి ప్రజానీకాన్ని గాలికి వదిలేసి ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా నిర్ణయం తీసుకోమంటే ఆ కమిటీ వేయకుండా ప్రొడ్యూసర్ల కోర్టుకు వెళ్ళి వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి రేట్లకి ఆర్డర్లు తెచ్చుకుని ఆ ఆర్డర్ ప్రకారం 300, 500, 1000 రూపాయలు టిక్కెట్లు అమ్ముకుంటాంటే కళ్ళు లేని కబోదులాగా ఈ రాష్ట్ర ప్రజల్ని దోచుకుంటాంటే గుడ్డివాళ్ళలాగా ధృతరాష్ట్రుల్లాగా కళ్ళు మూసుకుని కూర్చున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. కాబట్టే చంద్రబాబు నాయుడికి 23 సీట్లకు పరిమితం చేసి ఈ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పారు. అటువంటి చంద్రబాబు నాయుడు కోసం అటువంటి చంద్రబాబు నాయుడికి వెల్వెషర్లుగా తొత్తులుగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉండాలని చెప్పి ప్రతి నిమిషము ఆరాట పడుతున్నటువంటి వ్యక్తులు ఎవరు? ఈనాడు రామోజీరావు కాదా? ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కాదా? టీవీ5 బిఆర్ నాయుడు కాదా? లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడికి ఇల్లు ఇచ్చి చంద్రబాబు నాయుడు ఉంటున్నటువంటి రమేష్ లింగనే రమేష్ కాదా? వీళ్ళందరూ ఈరోజు పవన్ కళ్యాణ్కి వెల్వేషర్లు అయిపోయారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండటం కోసం, చంద్రబాబు నాయుడు పార్టీ బాగుండటం కోసం వీళ్ళందరూ తోడేళ్ల ముసుగులో తోడేళ్లలాగా ముసుకేసుకుని పవన్ కళ్యాణ్కి వెల్వేషర్లు అయిపోయి పవన్ కళ్యాణ్ మీద విపరీతమైన ప్రేమ కారుస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్కి ఇదేదో యుద్ధం, భీమలా నాయకుని జగన్మోహన్ రెడ్డి గారు తొక్కేశాడు, 24 గంటలు ఈ పనికిరాని న్యూస్ ఒకటి పెట్టుకుని గంటల గంటలు చర్చలు పెడతా ఏదో జరిగిపోయింది అన్నటువంటి కలరింగ్ ఇచ్చేటువంటి ప్రయత్నం మరి ఈ రాష్ట్రంలో జరుగుతుంది. ఇటువంటి దుర్మార్గులు చంద్రబాబు లాంటి ఎందుకు? సబ్స్క్రైబ్ టు సోషల్ టీవీ తెలుగు ఫర్ మోర్ వీడియోస్, హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ ఫాస్టర్ అప్డేట్స్.